నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ జనసమితి గోడ పత్రికలను డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుంటాల మండల కేంద్రానికి చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు గజేందర్ నాయకత్వంలో మండలానికి చెందిన విద్యార్థి నాయకులు తెలంగాణ వాదులు దాదాపు 100 మంది వరకు ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలోని తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ గారికి సీఎం అయిన 4 ఏళ్లకు రైతులు నిరుద్యోగులు గుర్తుకు రావడం దురతనానికి నిదర్శనమని 2019లో తిరిగి అధికారంలోకి వచ్చి పరిపాలనలో కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకోవడానికే రైతులు నిరుద్యోగులు అంటూ కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 29న సరూర్ నగర్ హైదరాబాద్ లో జరిగే ఆవిర్భావ సభకు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎలా అయితే పోరాటం చేశారో 2019లో జరిగే ఎన్నికల్లో అలాగే కోదండరాం అధికార పీఠం ఎక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్సి నాయకులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, చాకేటి సోమన్న, విద్యార్థి నాయకుడు గజేందర్, బండారు సాయినాథ్, ముత్యం నవీన్ తెలంగాణ వాదులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సంతకం దేని మీద చేస్తా అన్నాడు అంటే మనందరికీ తెలుసు విషయం. దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తా అని ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అంటే 100,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈరోజు దళిత ముఖ్యమంత్రి దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేయలేదు, అది ఫెయిల్ అయిండు. ఇంటింటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తా అన్నాడు, ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిండు. అంటే హామీ ఇచ్చిన రెండు విషయాలనే పట్టించుకోలేని సీఎంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. మరి అది కాకుండా కోదండరామ్ గారు అంత సహాయం చేసినా కూడా కోదండరామ్ని వెంట ఉంచుకొని ముందడికెళ్ళి సీఎంగా గెలిచిన యొక్క నేత ఈరోజు కోదండరామ్ గారిని పక్కకు పెట్టేసి అతనికి పని లేక ముందడికి వచ్చిండు అది అని చెప్పేసి ఆయన మీదనే ఉరదరాలు వేయడం సమంజసం కాదు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు అదే అప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఉన్నది సహించలేక కోదండరామ్ గారే ముందడికి వచ్చి ఈ యొక్క తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిర్భావ సభ 29 నాడు సండే రోజు సరూర్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. మరి అందరం పెద్ద ఎత్తున మన కుంటాల మండలం కుంటాల బస్టాండ్ సమీపంలో తెలంగాణ జనసమితి పోస్టర్ ఆవిష్కరణ ఉంది అని చెప్పగానే స్వచ్ఛందంగా పాల్గొన్న కుంటాల యువతరానికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ముఖ్యంగా ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి కారణం తెలంగాణ జనసమితి పార్టీని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకు ముందు తీసుకుపోవాలి అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం అని చెప్పేసి ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు గుర్తొచ్చిన రైతుల పరిస్థితి, ఇంతమంది రైతులు ఆత్మహత్యలు జరిగినా కూడా ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రైతుల మద్దతు పొందడానికి ఈ స్కీములు, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పేసి నిరుద్యోగ యువకులకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. 4 సంవత్సరాల నుంచి గుర్తురా నిరుద్యోగులు ఎలక్షన్ ముందు ఇట్లా గుర్తొస్తారు కాబట్టి ఆల్రెడీ మనం అంత చదువుతూనే ఉన్నాం పేపర్లో టీవీలో టీఎస్ ప్రభుత్వ అవినీతి చూస్తూ ఉన్నాం. 3,50,00,000 మందిని అమాయక ప్రజల్ని చేసి 5 విత్తనం పెడుతున్నారు. సో ఈ ధోరణి పోవాలి అంటే తెలంగాణ జనసమితిని ముందుకు తీసుకుపోవాలి. కోదండరాం సార్ గారు సీఎం కావాలి, అతను సీఎం కావాలంటే యువకులందరూ మద్దతు తెలపాలి. ముఖ్యంగా తెలంగాణ జనసమితి పార్టీ అనేది యువకుల పార్టీ కాబట్టి పార్టీ బాధ్యతలు యువకులందరూ వాళ్ళ భుజాలపైన వేసుకొని గ్రౌండ్ స్థాయి నుంచి స్ట్రాంగ్గా ఎఫర్ట్ చేయాలని చెప్పేసి చూద్దామా. ముఖ్యంగా ఈ సభకు ముఖ్యంగా వచ్చేసిన రామకృష్ణ గౌడ్ సార్ గారు, విజయ్ కుమార్ సార్ నాయకు నమస్కారాలు. సో అలాగే ఈరోజు ఈ కార్యక్రమం కాకుండా ఇంకా మరెన్నో కార్యక్రమాలు కుంటాల మండల స్థాయిలో ముదురు నియోజకవర్గ స్థాయిలో జరపాలని చెప్పేసి కోరుకుంటాం. ముఖ్యంగా మరోసారి యువతరానికి నాయకు తెలుపు నమస్కారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందన్నాడు. సామాన్య ప్రజానికానికి మాత్రం 99% అన్యాయమే జరుగుతున్నది ఈ యొక్క పరిపాలన లోపల. కనుక ఈ అవినీతిని రూపుమాపాలి అంటే కోదండరాం సార్ గారికి మద్దతుగా మనం అందరం నిలవాలి. కనుక ఖచ్చితంగా ఆవిర్భావ సభకి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తులో హాజరు కావాల్సిందిగా కోరుతూ పెద్దలందరూ. థ్యాంక్స్ టు ఆల్ అవర్ ఎస్టీమ్డ్ కస్టమర్స్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఫర్ మేకింగ్ అస్ టు సెలబ్రేట్ దిస్ సక్సెస్ఫుల్ బిర్యానీ జోన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. 15% డిస్కౌంట్ ఆన్ వాక్ ఇన్ కస్టమర్స్. వి హావ్ హోమ్ డెలివరీ, టేక్ అవే అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ ఫెసిలిటీ. అవర్ అడ్రస్ బిసైడ్ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్, ఈసీఎల్ క్రాస్ రోడ్ అండ్ చక్రపురం క్రాస్ రోడ్, కుషాయిగూడ.